ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము. ఈ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలను మనం ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా తీసుకుందాం. మొదటిగా 3వ అధ్యాయంలో రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరినందు నిలవదగిన కొందరు బాలురును రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఈ యొక్క వాక్యాన్ని బట్టి, ఈ యొక్క వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే యూదా దేశం నుండి కొందరిని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు ఏమైందంటే రాజు నెబుకద్నెజర్ అనే రాజు అక్కడ యెరూషలేం మీదకి ముట్టడికి వెళ్ళి కొందరిని దాసులుగా చేసుకొని కొందరిని తీసుకుని వచ్చేసినట్లు వారి యొక్క రాజ్యానికి. అందులో ఏమని చెప్తున్నారంటే, ఆయన ఇప్పుడు ఆ రాజు ఏమంటున్నారంటే, నపుంసకుల అధిపతి పిలిపించి ఇస్రాయేల్లో కొంతమంది ముఖ్యులైన వారిని, లోపం లేని వారిని, సౌందర్యం గలవారిని, సకల విద్య ప్రవీణత గలవారిని, తత్వజ్ఞానం తెలిసిన గలవారిని రాజనగర్లో నువ్వు తీసుకొని వచ్చి వాళ్ళకి మన భాషను నేర్పించు. ఎందుకంటే వాళ్ళని 3 సంవత్సరముల తర్వాత రాజు ముందు నిలబెట్టాలని ఆ యొక్క అధిపతికి ఆజ్ఞాపించినట్లు ఆ యొక్క 1వ అధ్యాయం అంతా మనం చదివితే గనక మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఆ యొక్క అధిపతి, నపుంసకుల అధిపతికి ఆజ్ఞాపించిన తర్వాత ఆయనకు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమంటే, సకల విద్యా ప్రవీణయత్తయు కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరినందు నివదగిన కొందరు బాలను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పించండి అని అంటున్నారు. అంటే వీరికి ఇంకా కొన్ని విద్యలు, ఇంకా అక్కడ కొన్ని ప్రవీణత కలిగినటువంటి కొన్ని విషయాలు, కొంత జ్ఞానంతో కూడినటువంటి కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా తెలియాలంటే ముందు ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారంటే, ఎలాంటి వారు అయి ఉండాలంటే వాళ్ళు గనక ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై, అంటే సకల విద్యా ప్రవీణతయు కొన్ని అర్హతలు అక్కడ మెన్షన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. వాళ్ళకి విద్య ఉండాలి, ప్రవీణత ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళందరినీ, కొంతమందిని అక్కడ సెలెక్ట్ చేసినట్టు, నువ్వు కొన్ని సంవత్సరాలు, 1-3 సంవత్సరాలు వారికి నీ యొక్క పర్యవేక్షణలో ఉంచుకొని వారిని మంచిగా చూసుకుంటూ వారిని మంచిగా ఒక ప్రవీణత కలిగినటువంటి ఒక స్థాయికి నువ్వు తీసుకురావాలి అన్నట్లు మనకు అక్కడ లేఖనాన్ని బట్టి మనకు అక్కడ అర్థమవుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఒక పొజిషన్కి రావాలనుకోండి, అయితే వాళ్ళు అక్కడ దాకా రాబడడానికి కారణం ఏంటంటే గనక వాళ్ళల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నమాట. వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళ విద్య, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ యొక్క తెలివి అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈనాడు మన సమాజంలో కూడా మంచి మేనేజర్ పోస్ట్ ఇవ్వాలనుకోండి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒక మేనేజర్ పోస్టు ఇవ్వాలని ఆ కంపెనీ వాళ్ళు నిర్ణయించుకుంటే తనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఏదైతే రన్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి చదువు ఆయన చదివి ఉండాలి, అందులో మంచి ప్రవీణత కలిగి ఉండాలి. వాళ్ళు వేసే యొక్క క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ చెప్పేటటువంటి తెలివితేటలు ఆయనకు ఉండాలి, మంచి భాష అనేది అతనికి వచ్చుండాలి, ఎదటి వాళ్ళు చెప్పిన దాన్ని గ్రహించగలిగిన జ్ఞానం ఆయనకి వచ్చుండాలి. అంతేగాని ఏ చదువు లేకుండా, ఏ తెలివి లేకుండా, ఏ జ్ఞానము లేకుండా ఒక కంపెనీకి తీసుకెళ్ళి మేనేజర్గా పెట్టరు కదండి. ఏదైనా మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, ఒక ఉన్నతమైన పదవి మనకి రావాలంటే, ఒక ఉన్నతమైనటువంటి ఒక హోదాలో నువ్వు ఉండాలంటే మొదటగా నువ్వు కొన్ని పరీక్షలు, కొంత అడ్డంకులు, కొన్ని ఇబ్బందులు దాటుకుంటా రాక తప్పదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి తెలుసు, ఈ స్థాయికి నేను రావాలంటే నేను ఎంత కష్టపడ్డాను,
స్కూల్ టైం నుంచి నేను ఎంత కష్టపడ్డాను, కాలేజ్ టైం నుంచి నేను ఎంత కష్టపడ్డాను, ఇక్కడ దాకా రావటానికి ఎన్ని ట్రైనింగ్లు తీసుకున్నాను, ఎంతగా నేను శ్రమపడ్డాను అని వాళ్ళకి తెలిసి వాళ్ళ బిడ్డలను ఏం చేస్తారంటే, వాళ్ళ బిడ్డలు కూడా చదువులో ఏమైనా మారం చేస్తే అస్సలు ఊరుకోరు. ఖచ్చితంగా వాళ్ళు చదివేలాగా, వాళ్ళు ఏం చేస్తే చదువుతారు, ఎలా చేస్తే చదువుతారు, ఎలాగ నడిపిస్తే చదువుతారు, ఎలాంటి కోచింగ్లు ఇప్పిస్తే, ఎలాంటి ట్రైనింగ్లు ఇప్పిస్తే వీళ్ళు మంచిగా నాకంటే పై స్థాయికి వెళ్తారని వాళ్ళ బిడ్డల పట్ల ఇంకా మరింత శ్రద్ధ కలిగి ఉంటారు. హల్లెలూయా. అయితే మరి ఈనాడు మన పరిస్థితి ఏంటండి? మన సమాజంలో మనం కళ్ళ ముందు చూస్తున్నటువంటి విషయంలో చాలామందికి ఇటువంటి శ్రద్ధ లేనేలేదు. స్కూల్కి వెళ్తున్నామని చెప్తారు, స్కూల్కి వెళ్ళరు. కాలేజీకి వెళ్తున్నామని చెప్తారు, కానీ కాలేజీకి వెళ్ళరు. ఇగో పలానా ఎక్స్ట్రా క్లాసులు పెట్టారని చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళరు. అక్కడ దాకా వెళ్తున్నామని ఇంట్లో మంచిగానే రెడీ అవుతారు, ఇంట్లో డబ్బులు అడిగి తీసుకుంటారు, ఇంట్లో క్యారేజీలు పెట్టించుకుంటారు, అన్ని బుక్స్ రెడీ చేసుకుంటారు, చక్కగా రెడీ అవుతారు, వెళ్తారు. కానీ స్కూల్ దాకా వెళ్తారు, అక్కడి నుంచి అటు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోతారు. ఆ కాలేజీ దాకా వెళ్తారు, అక్కడి నుంచి బయటికి వాళ్ళకి నచ్చిన చోటకి వెళ్ళిపోతారు. ఇగో ఎక్స్ట్రా క్లాసులు అంటారు, వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన చోట సినిమాలకి, షికార్లకి, బెట్టింగ్లకి, బైకుల రేసులకి ఇట్లా వెళ్ళిపోతారు. ఎప్పుడో ఒకసారి కాలేజీలో కనబడతారు అనమాట. ఏంటమ్మా మార్కులు తక్కువ వచ్చినాయి అంటే, ఎగ్జామ్స్ అప్పుడే కదా అసలు తన యొక్క విద్యంతా బయటపడేది. ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టే కదా ఆయన ఎంత బాగా చదివిందో తెలిసేది. ఎగ్జామ్స్లో చదివిన మార్క్స్ని బట్టే కదా అసలు ఎంత బాగా ఈయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు, ఎంత శ్రద్ధ ఉంది, ఎంత చదువు మీద ఆసక్తి ఉందనే తెలిసేది అప్పుడే కదండి. అప్పుడు మార్క్స్ తగ్గిపోతే అప్పుడేమంటారంటే, నాకు ఆ సబ్జెక్ట్ సరిగా అర్థం కావట్లేదు, లేదంటే ఆ యొక్క టీచర్ చెప్పేది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, లేదంటే కనుక నేను చదివింది మర్చిపోతున్నాను, ఏంటో నాకు అర్థం కావట్లేదు అని రకరకాల సాకులు చెప్తూ ఉంటారు. చదివింది అర్థం కావట్లేదని, మర్చిపోతున్నానని, అసలు ఆ టీచర్ చెప్పేది మాకే నాకే కాదు, ఆ క్లాసులు ఎవరికీ అర్థం కాదు, అందుకే నేను మాత్రమే కాదు మా క్లాస్లో చాలామంది ఫెయిల్ అయిపోయామని ఏయో రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ అసలు నేను స్కూల్కి వెళ్ళిందే చాలా తక్కువ, లేదా నేను ఆ క్లాస్కి అటెండ్ అయిందే చాలా తక్కువ, నేను అసలు నా యొక్క అటెండెన్స్ పర్సంటేజే చాలా తక్కువ అని ఈ మాత్రం బయట పెట్టనే పెట్టరన్నమాట. నా సహోదర సహోదరి, నీవు చదివే అవకాశం ఉన్నప్పుడే చదువుకోవాలి. నీవు కాలేజీలో చదివించేటటువంటి ఆ యొక్క అవకాశం ఉన్నప్పుడే నువ్వు చదువుకోవాలి. చదవాల్సిన వయసులో నువ్వు చదువుకోకుండా, కష్టపడాల్సినటువంటి వయసులో నువ్వు కష్టపడకుండా, కాన్సన్ట్రేషన్ చేయాల్సిన వయసులో నువ్వు వదిలేసి నీ ఇష్టానుసారంగా తిరుగుళ్ళు, నీ ఇష్టానుసారంగా ఫ్రెండ్స్, నీ ఇష్టానుసారంగా సినిమాలు, నీ ఇష్టానుసారంగా షికార్లు అనుకుంటా నువ్వు ఈ లోక విషయాలన్నీ నీ మనసులో పెట్టుకొని నీ తల్లిదండ్రులను నువ్వు మోసం చేస్తున్నావు. నేను భలేగా మోసం చేస్తున్నానే నా తల్లిని, నేను భలేగా మోసం చేస్తున్నానే నా తండ్రిని అని అనుకుంటున్నావు, కానీ నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. హల్లెలూయా. నిన్ను నీవే ఏమార్పించుకుంటున్నావు. ఏదో నేను బాగా తెలివిగా నా తల్లిదండ్రులను బురిడి కొట్టించేశాను, బాగా తెలివిగా వాళ్ళని నమ్మించేశాను అని అనుకుంటున్నావు, కానీ నీ జీవితాన్ని నువ్వే చల్లా చెదురు చేసేసుకుంటున్నావు. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకో, నీవు కంబైన్డ్ స్టడీస్ అని కూర్చుని ఎవరికి కళ్ళు కప్పేసి వెళ్ళిపోయినంత మాత్రాన నీ తల్లిదండ్రులు ఎంతవరకు నీతో పాటు ఉంటారు? కొంతకాలమే ఉంటారు కదా. తర్వాత నీ జాబ్ నువ్వు చేయాల్సిందే, నీ కష్టం నువ్వు పడాల్సిందే, నీ సంపాదన నువ్వు సంపాదించుకోవాల్సిందే. అప్పుడు నువ్వు కళ్ళు తెరిచి, అయ్యో నేను చదవాల్సిన వయసులో చదవలేదే సరిగ్గా, కాలేజీకి వెళ్ళినప్పుడు సరిగ్గా వెళ్ళలేదే, మంచిగా ఆ కోచింగ్ ఇప్పించినప్పుడు నేను సరిగ్గా పట్టించుకోలేదే, అప్పుడు నేను పట్టించుకుంటే ఈరోజు కొంచెం మంచి ఉద్యోగం వచ్చేది, మంచి స్థాయి వచ్చేది, మంచి జీతం వచ్చేది, ఆ రోజు ఆ టైంలో అలా చేయబట్టే ఈరోజు నేను ఇంత చిన్న ఉద్యోగంలో ఉన్నాను, ఇంత తక్కువ స్థాయిలో ఉన్నాను, ఇప్పుడు అందరి చేత మాటలు పడించుకోవాల్సిన పరిస్థితి, ఇప్పుడు ఏమన్నా పై అధికారి ఏమంటున్నా సరే నోరు మెదపకుండా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది పోతే నాకు అవకాశం లేదు, ఇది పోతే నాకు ఏ యొక్క విధానం లేదు అని చెప్పి ఏడ్చేటటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ కుమారుడు, కుమార్తె, నీకు అవకాశం ఉన్నప్పుడే,
నీకు ఈ యొక్క సదుపాయం ఉన్నప్పుడే, నీకు ఈ యొక్క వయసులో ఉండగానే నువ్వు చదవాల్సినవి, నువ్వు చేయాల్సినవి అన్నీ చేయమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈరోజు రాజు ముందు నిలవబడగలిగిన స్థానం వచ్చింది ఎవరికి అంటే గనక ఇక్కడ ఇస్రాయేల్లో కొంతమంది బాలురికి వచ్చింది. ఎలా వచ్చింది? వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ చదువును బట్టి. ముందుగానే చదివి ఉన్నారు కాబట్టి. అదే నువ్వు ముందు చదివేసి ఉండుంటే గనక నువ్వు చదివి కష్టపడి మంచి మార్కులతో నీ యొక్క సర్టిఫికెట్లతో ఉంటే ఏదో ఒక రోజుకి దేవుడు మంచి అవకాశం నీకు తప్పకుండా ఇస్తాడు. అంతేగాని నువ్వేమీ చదవకుండా ఏదో అరాకొర చదువులతో, అరాకొర డిగ్రీలతో, అరాకొర మార్కులతో ఉన్నావంటే గనక నీకు ఎంత మంచి అవకాశాలు ఇచ్చినా నిన్నెవరు సెలెక్ట్ చేసుకుంటారు? నిన్నెవరు ముందుకు తీసుకెళ్తారు? నీకెవరు ఇస్తారు అవకాశం? ఉన్నా లేకపోయినా ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకుని నీవు కష్టపడి చదివితే ఏదో రోజు దేవుడే నీకు మంచి అవకాశాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఆ బాలురికి కూడా కొంచెం మంచి అవకాశం వచ్చింది. అప్పుడు ఏమంటున్నా అంటే, రాజు అన్నాడు ఈ యొక్క బాలురు ఉన్నారు కదా, నేను సెలెక్ట్ చేసినటువంటి ఈ గ్రూప్ ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వేం చేయాలంటే గనక తాను భుజించు ఆహారములో నుండి, తాను పానం చే ద్రాక్షారసంలో అనుదినము భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని నా ఎదుట నిలవబెట్టు అని ఆ యొక్క అధిపతికి ఆజ్ఞాపిస్తున్నాడు రాజు. నేను ఇప్పుడు ఈ గ్రూప్ను సెలెక్ట్ చేశాను కదా, ఈ సెలెక్టెడ్ గ్రూప్కి నువ్వు మంచిగా ఆహారాన్ని పెట్టు. నేను ఏదైతే తింటున్నానో, నా భోజనం వాళ్ళ దగ్గరికి ఏదైతే వస్తాయో అవే వాళ్ళకి పెట్టు. నాకేదైతే ద్రాక్షారసం రెడీ చేస్తున్నారో అది వాళ్ళకి పెట్టు. అసలు మనం అక్కడ పరిస్థితిని అర్థం చేసుకుంటే ఎక్కడో దేశంలో నుండి లాక్కు రాబడినటువంటి వీళ్ళకి రాజు తినేటటువంటి ఆహారం తినటం అనేది చాలా గొప్ప విషయం. రాజు తాగే ద్రాక్షారసం తాగటం అవకాశం రావటం చాలా గొప్ప విషయం అన్నమాట. ఎందుకంటే ఎక్కడి నుంచో పరాయి దేశం నుంచి లాక్కొని వచ్చిన వాళ్ళకి ఏం పెడతారండి, ఏయో రొట్టె ముక్కలు వేస్తారు, ఏదో మిగిలిపోయిన ఆహారం పెడతారు, ఏదో పనికిరాని పెట్టాలి. కానీ ఇక్కడ ఈ సెలెక్టెడ్ గ్రూప్కి ఎటువంటి అవకాశం వచ్చిందంటే, రాజు ఏమంటున్నాడంటే తాను అంటే తనకి ఏమైతే సిద్ధం చేస్తే అందులో నుంచి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళని ఒక గ్రూప్గా సెలెక్ట్ చేసి అప్పగిచ్చారు కదా, అవి ఇవ్వండి అని అన్నప్పుడు నిజంగా ఎందుకని అంత శ్రద్ధ చూపిస్తున్నారంటే గనక వాళ్ళందరికీ కూడా ఇంకా మంచిగా వాళ్ళని ఇంకా విద్యలు నేర్పించి ఇంకా ప్రవీణత సాధించి వాళ్ళ రాజ్యానికి మంచిగా ఉపయోగపడేటటువంటి వ్యక్తుల్లాగా తీర్చిదిద్దాలని రాజు అట్టి ఆజ్ఞ అనేది అక్కడ ఇచ్చాడు. ఇట్టి ఆలోచన ప్రతి కుటుంబంలో కూడా ఉంటే గనక, ఇప్పుడు నేను తింటున్న ఆహారము ఏదైతే ఉందో అది నా భార్య తింటుందా లేదా, నేను ఏ విధంగా అయితే మంచి లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తున్నానో అది నా బిడ్డలకి ఉందా లేదా అనేటటువంటి ఆలోచన చాలామందికి లేనే లేదు. నా ప్రియ సహోదరి సహోదరి, రాజుకి ఏంటంటే నేను తినే ఆహారం వీళ్ళు తింటే మంచిగా శారీరక పరంగా కానీ వాళ్ళు నేర్చుకోబోయే విద్యల్లో కానీ అన్నిట్లో కానీ ఎక్కడ నీరసం లేకుండా ఫిజికల్గా బాగుంటారన్న ఆలోచనతో చెప్తా ఉన్నారు. అయితే ఈనాడు మన సమాజంలో చాలామందికి ఒక అంశాన్ని బట్టి మనం ఆధారం చేసుకుని మాట్లాడాలంటే అటువంటి జ్ఞానం లేదు. వాళ్ళ తాగటానికి సరిపడ డబ్బులు ఉన్నాయా లేవా అంత మటుకే ఆలోచిస్తారు, కానీ నేను తెచ్చే సంపాదనతో ఇంట్లో గడుస్తుందా గడవట్లేదా అనేది పెద్దగా పట్టించుకోరు. నా బిడ్డల చదువులకి ఈ డబ్బులు సరిపోతున్నాయా సరిపోవట్లేదా అన్న ఆలోచన లేదు. వాళ్ళ ఇంట్లోకి కావలసినటువంటి కనీస సౌకర్యాలన్నీ తీర్తనయ్యా లేదా అన్న జ్ఞానం వారికి ఉండదండి. వాళ్ళు తినగా వాళ్ళు త్రాగగా మిగిలిన డబ్బులనే తీసుకొచ్చి ఇంట్లో ఇస్తారు. ఆమె ఎలా గడుపుతుంది ఏంటి అనేది పెద్ద సంబంధం లేదు. కొంతమంది భార్యలు కూడా అంతే, ఆయన ఎంత కష్టపడి తెచ్చినవి కూడా ఆ తెచ్చేవాళ్ళు ఇంత ఇదేం సరిపోతుంది మాకు అని తృణీకారంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. నాకు ఒక పట్టు చీరందా, లేకపోతే 4 నగలున్నాయా, ఏదీ లేదు, నిన్ను చేసుకున్న కాణించి కూడా నాకు ఈ వెలితి బ్రతికి, నిన్ను పెళ్లి చేసుకున్న కాణించి కూడా దిక్కులేని బ్రతికే బ్రతుకుతున్నాను, నిన్ను కాకుండా పలానా వ్యక్తిని చేసుకుంటే నా జీవితం చాలా బాగుండేది, నా జీవితం చాలా సుఖమయంగా ఉండేది, నిన్ను చేసుకున్న కాణించి నా బ్రతుకంతా ఇలా అయిపోయింది, నీలాంటి చేసుకున్నానని చెప్పి హీనంగా నీచంగా మాట్లాడేటువంటి భార్యలు కూడా ఉన్నారు. అయితే నా ప్రియ సహోదరు సహోదరి గమనించు,
నీవు మంచిగా బయటికి వెళ్ళి తింటున్నావు, అయితే నువ్వు తినేటప్పుడు నీ భార్య నీకు గుర్తుకు రావాలి, నీ బిడ్డలు నీకు గుర్తుకు రావాలి, నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు నీకు గుర్తుకు రావాలి. నువ్వు కడుపు నిండా తినేసేసి ఏదో మిగిలింది ఇంట్లో ఇవ్వటం కాదు. కొంతమంది భార్యలు కూడా అంతే కదండి, రకరకాల వెరైటీ అన్ని చేసుకుని వాళ్ళు తింటారు, కానీ మిగతా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు. వెరైటీలు చేసి వాళ్ళకి పంపించుకుంటారు బాక్సులు రహస్యంగా. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి, పెద్దగా పట్టించుకోరు. నాకెందుకు, పలానప్పుడు నాకు అలా చేశారు, పలానప్పుడు మా అత్త ఇలా తిట్టింది, దానికి ఎందుకు పెట్టాలి నేను అని చెప్పి రహస్యంగా పంపించేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి రహస్య జీవితం నీకు వద్దనే వద్దు. నీవు ఎలాంటి విధానంలో ఉన్నావో, అంటే మంచిగా జీవిస్తున్నప్పుడు నా భార్య కూడా మంచిగా ఉండాలి, నా బిడ్డలు కూడా మంచిగా ఉండాలి, నా కుటుంబం కూడా మంచిగా ఉండాలి అనే ఆలోచన ఉండాలి. నీకు స్వార్థపు మనస్తత్వం అనేది ఎప్పుడూ ఉండకూడదని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. రాజు తాను భుజించి ఆహారంలో పెట్టమన్నప్పుడు అప్పుడేమైందో చూడండి. పెమ్మటి నెల ఆగ్నేయ యూదుల్లో దానియేలు, హనన్య, మీషాయేలు, అజరియా అనువారు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లల్లో ఎవరున్నారంట, దానియేలు ఉన్నారు, హనన్య ఉన్నారు, మీషాయేలు, అజరియా అనువారు ఉన్నారు. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యకు శద్రకనియు, మీషాయేలునకు మేకాషానియు, అజరియాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే పేర్లు మార్చడం అనేది జరిగింది. వీళ్ళు ఇస్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పేర్లు కాదు. ఇప్పుడు వీళ్ళ దేశంకి వచ్చేసిన తర్వాత వీళ్ళకి ఇక్కడ పేర్లు మార్చడం అనేది జరిగింది. ఎందుకని మార్చారు అంటే కనుక వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు నమ్ముతున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లు ఆ దేశాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని బట్టి అక్కడ పేర్లు మార్చడం అనేది జరిగింది. ఇప్పుడు మనవాళ్ళు కూడా పేర్లు మార్చమని పదే పదే విసిగిస్తూ ఉంటారు. అండి నా పేరు ఇదండి, నా పేరు ఇలాగ మార్చండి అని అడుగుతూ ఉంటారు. అయితే వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, పేరు మార్చుకుంటే పెద్ద తప్పు లేదు, కానీ ఆ మార్చుకున్నటువంటి పేరుకు తగ్గ జీవితం నీలో ఉందా లేదా అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఆ వాక్య ప్రకారం మార్చుకున్నావు బాగానే ఉంది. కొంతమంది ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకుంటారు. అంటే ఏంటి, దేవుడు మనకు తోడనే కదా. ఆ పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా తినడం, ఇష్టానుసారంగా తిరగడం, ఇష్టానుసారంగా చేస్తారు. అప్పుడు ఏమంటారు, నీ స్నేహితులు కానీ అని. పేరు మార్చుకున్నావు రా, ఏముంది నీ బతుకులో మార్పు లేదు, ఆడ ఇమ్మానుయేలు గాడా అంటారు. అసలు నిన్ను బట్టి దేవుడి నామానికి దూషణ, అంతే కదా. దేవుని పేరే కదండి ఇమ్మానుయేలు. ఇప్పుడు ఏమన్నా అతను ఏమంటున్నాడు, నిన్ను చూసిన వారు నీ బ్రతుకును బట్టి ఆడు, ఈడు, వాడు, గాడు అని పిలుస్తున్నారు కదా. అప్పుడు ఎవరిని అవమానపరుస్తున్నావు అంటే కనుక నిన్ను నీవు అవమానపరుచుకుంటలేదు, నీ యొక్క ప్రవర్తన బట్టి దేవుని నామానికి అవమానపరుస్తున్నావు. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోండి. పేరు మార్చేసినంత మాత్రాన నీ బ్రతుకు మారిపోద్దని కాదు, ఆ పేరుకు తగ్గ బ్రతుకు బ్రతకాలని, దేవుడి నామానికి అపవిత్ర పరచకూడదు అని ఆ స్పృహతో బ్రతకమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నీ పేరు మార్చుకున్నా మార్చుకపోయినా నీ బ్రతుకులో మార్పు లేకపోతే, నీ మనసులో మార్పు లేకపోతే, నీ మాటలో మార్పు లేకపోతే, నీ ప్రవర్తనలో మార్పు లేకపోతే, నీ చూపులో మార్పు లేకపోతే, నీ నడవడికలో మార్పు లేకపోతే అంత పెద్ద సున్నా. హల్లెలూయా. కాబట్టి పేరు మార్చండి మార్చండి అని వెంటపట్టడం కాదు, కానీ పేరు మార్చిన తర్వాత ఎలా ఉంది, పేరు మార్చకముందు ఎలా ఉంది, ఎప్పుడూ ఒకేలా ఉందండి నా జీవితం, నాలో ఏం మార్పు లేదండి అని అంటూ ఉన్నావా, అయితే నువ్వు దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని అర్థం. హల్లెలూయా. పేరులో లేదు, నీ బ్రతుకులోనే ఉంది. అయితే నీకు ఇష్టం లేదు మార్చుకున్నావు, కానీ ఆ పేరుకు మాత్రం అవమానం తేవద్దని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇక్కడ మార్చారు కదండి, మార్చిన తర్వాత ఏమైందో చూడండి. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, అంటే వాళ్ళు ఈ యొక్క పేర్లు మార్చిన పిల్లలందరూ కూడా వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే, మాకు వద్దండి ఈ ఆహారం, వద్దు దయచేసి మాకు ఈ ఆహారం వద్దని వేడుకుంటా ఉన్నారు.
ఎందుకంటే అక్కడ మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. అక్కడ దానియేలు ఉద్దేశం ఏంటంటే అపవిత్రపరచుకోకూడదు అని. అంటే మనకి ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదండి, దేని యొక్క రూపాన్ని కానీ దేని యొక్క విగ్రహాన్ని కానీ మనం పూజింపకూడదు, సాగిలాపడకూడదు, నమస్కరింపకూడదు అని ఉంది కానీ విగ్రహాలకు అర్పించింది కూడా తినకూడదని వాక్యంలో ఉంది కదండి. అయితే వాళ్ళు రాజు అయితే ఏదైతే భుజిస్తున్నారో అది అర్పితం అన్నమాట, వాళ్ళ యొక్క దేవుళ్ళకి దేవతలకి అర్పించినటువంటి ఆ యొక్క బలులు, ఆ బలులలో ఉన్నటువంటి మాంసాన్ని తెచ్చి వీళ్ళు వండటము, అక్కడ తయారు చేయటము, రకరకాలుగా అక్కడ జరుగుతున్నటువంటి విధానం. ఇప్పుడు దానియేలుకి తన యొక్క చదివినటువంటి తన భక్తిగా చేస్తున్నటువంటి విధానంలోని వాక్యాన్ని బట్టి విగ్రహాలు కట్టించింది తినకూడదు అని దేవుని యొక్క మాట ఆజ్ఞ ఉంది కాబట్టి నేను అది తిని నన్ను నేను అపవిత్రపరచుకోకూడదు అని తనకు ఒక ఆలోచన వచ్చింది, వేడుకొన్నాడంట. అయితే వేడుకుంటానికి అసలు అక్కడ అవకాశం లేదు, ఇతనేమన్నా వాళ్ళ యొక్క కుమారుడా, లేకపోతే ఆదేశివ్వాడా, లేకపోతే ఆయనకన్నా తెలిసినవాడా, నేను రాజు ఏదైతే చెప్తున్నాడో దాన్ని నేను చేయను అని అనటానికి దీనికి ఏదన్నా చిన్న అవకాశం అన్నా ఉందండి? లేదు, వద్దంటున్నాడు. అక్కడ వేడుకుంటా ఉన్నాడు, తినటానికి అవకాశం వచ్చినా ఏమిటంటే దేవుని మాటను బట్టి నాకు వద్దు అని వేడుకుంటా ఉన్నాడు. నీకు ఈరోజు పాపం చేయడానికి ఒక అవకాశం వచ్చింది, ఫ్రెండ్స్ పిలుస్తూ ఉన్నారు, పలానా చోట బెట్టింగ్ జరుగుతుందంట రా రా వెళ్దామని అవకాశం వచ్చింది. నీవు దేవుని వాక్యాన్ని బట్టి అల్లరితో కూడిన ఆటపాటల జోలికి వెళ్ళొద్దు అని దేవుని వాక్యం ఉంది కదా, మనం వెళ్ళకూడదు అని నువ్వు ఒక అడ్డుగోడ కట్టుకోగలుగుతున్నావా? పిలుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, పలానా చోట బైక్ రేసులు జరుగుతున్నాయంట, మనము బెట్టింగ్ పెడితే కనుక మనకు చాలా డబ్బులు వస్తే పలానా వ్యక్తి గెలుస్తాడంట రా వెళ్దాము అని నీ ఫ్రెండ్స్ ప్రోత్సహిస్తున్నప్పుడు వ్యర్థమైన విషయాల కోసం మన సమయాన్ని వృధా చేసుకోకూడదు అని దేవుని వాక్యం ఉంది కదా, మనం వెళ్ళకూడదు అని ఒక అడ్డుగీత గీసుకోగలుగుతున్నావా? పలానా చోట మంచి సినిమా వచ్చిందంట, కొత్తగా రిలీజ్ అయినాయంట సినిమాలు, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం తప్పు చేయట్లేదు కదా, మనం ఏం పాపం చేయట్లేదు కదా, మనం అందులో ఉన్న మంచిని తీసుకుందాము, చెడుని పక్కన పడేద్దాము, అందులో ఆ హీరో కొన్ని మంచి పనులు చేస్తాడు కదా, ఆ మంచి పనులే మనం తీసుకుందాం, చెడ్డ విషయాలు మనకెందుకు దాచూద్దాం అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నీలో గుర్తుకొచ్చి నువ్వు ఆగిపోగలుగుతున్నావా లేదా అది గుర్తుపెట్టుకో. నీకు తప్పు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, ఏదైనా బయటికి సినిమాల విషయాలు తిరగడానికి నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు, బయటికి వ్యర్థమైన విషయాలకు వెళ్ళటానికి నీకు ఒక ఆఫర్ వచ్చినప్పుడు, నీ కాలిదాకా వచ్చింది అయితే నీ ఎదుట పాపము చేయకుండా ఉన్నట్లు నీ వాక్యము నా హృదయంలో భద్రం చేసుకుని ఉన్నాను అని వాక్యం సెలవిస్తున్నట్లు పాపం చేయడానికి అడ్డుగా ఒక వాక్యం అనేది నీకు కనబడతా ఉంటుంది. హల్లెలూయా. నీ మనసుకు గురుడితనం వచ్చేస్తే ఆ వాక్యము కనపడదు. నీ మనసుకు గురుడితనం లేకపోతే పాపం చేయడానికి ముందే నీకు ఒక వాక్యము కనపడుతూ ఉంటుంది. నువ్వు గొడవ పడాలని వెళ్తావు పరుగు పరుగున, కానీ నీకు ఒక మాట కనబడుతూ ఉంటుంది. ఏంటిది? తన నోరు కాచుకున్నవాడు తన కాపాడుకును అనే వాక్యం కనబడుతూ ఉంటుంది. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఒక అడుగు ఆగిపోతే ఆ గొడవ ఉండదు. ఆ వాక్యం నీకు కనబడతలేదంటే అర్థం ఏంటంటే నీ యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం వచ్చేసిందని అర్థం. ఇక్కడ వాళ్ళకి అవకాశం వచ్చినా వేడుకుంటున్నారు, ఏమని? అయ్యా మాకు వద్దు, దయచేసి మాకు వద్దయ్యా అని వేడుకుంటా ఉన్నారు. నువ్వు కూడా నువ్వు అడగగలవా? దయచేసి నేను వాటికి రాను, అలాంటి జోడికి వెళ్ళను, నేను నా తల్లిదండ్రులని మోసం చేయను, నా పరమతండ్రిని నేను మోసం చేయను అని చెప్పగలిగేటటువంటి ఆత్మీయస్థితిలో నీ ఉండాలని ప్రభు బేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు దాని తర్వాత ఏమైందంటే ఇంకా వాళ్ళు వేడుకొనడం, ఆయన్ని అడగటము సరే అని వా యొక్క నపుంసకుల అధిపతి వీరి యొక్క మాటను అంగీకరించి ఒక 10 రోజుల పాటు వాళ్ళకి ఇష్టమైనవి పెట్టినప్పుడు మిగతా వాళ్ళకంటే వీళ్ళ మొహాలు చాలా తేటగా మంచిగా అందంగా కనపడినాయి అంట. అంటే దేవుని మాటలకు మనం లోబడి ముందుకు వెళ్ళినప్పుడు అండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత వాళ్ళు పెట్టిన టైంకి వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు ఈ దానియేలు సకల
విధములకు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలియగలవాడు అన్నాను. వీళ్ళు ఎవరైతే దేవుని భక్తులు ఉన్నటువంటి యొక్క గ్రూప్ ఉందో వీళ్ళు మిగతా వాళ్ళందరికంటే కూడా జ్ఞానంలో కానీ తెలివిలో కానీ చదువులో కానీ మాటల్లో కానీ అన్ని విధాల కూడా ముందంజలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. అట్టి జ్ఞానమును ఎవరిచ్చారు, అట్టి తెలివిని ఎవరిచ్చారు, అట్టి వివేకాన్ని ఎవరిచ్చారంటే దేవుడే వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ముందు పెట్టుకుని వెళ్ళారు. ప్రతి అవకాశం, తప్పు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కూడా వారు వాక్యాన్ని ముందు పెట్టుకుని వెళ్ళారు. వాళ్ళ కాళ్ళ దాకా వచ్చిన అవకాశాన్ని కూడా వేడుకుంటూ, అయ్యా మాకు ఇది వద్దయ్యా, మాకు ఇలాంటి పరిస్థితి వద్దయ్యా, మేము అవి తినమయ్యాం, అది మాకు వాక్య విరుద్ధమని ఆయన బ్రతిమలాడుకుని దేవుణ్ణి ముందు పెట్టుకుని వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి ముందుకు వెళ్ళి రాజు యొక్క మన్ననని వారు పొందుకోగలిగారు. హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, నీవు కూడా తెలివిగా జ్ఞానంగా ఉండి నీవు నీ తల్లిదండ్రులను మోసం చేయక, నీ పరమతండ్రిని మోసం చేయక, దేవుని యొక్క మెప్పును, నీ తల్లిదండ్రుల మెప్పును, సంఘం యొక్క మెప్పును పొందుకొని మంచి దీవెనలతో ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా పరమ తండ్రి యేసయ్య, మరి కొన్ని విషయాలను బట్టి నాయన, రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ప్రభువా, వచ్చినటువంటి యొక్క దానియేలు, షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు ప్రభువా, అయ్యా వారికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా ప్రభువా, వారికి కలిగినటువంటి ఆ విధానమును కూడా ప్రభువా పక్కన తోసివేసి, రాజు కంటే మనం సేవిస్తున్న దేవుడు గొప్పవాడు, రాజు కంటే మన వాక్యము గొప్పది, రాజు కంటే మనం పాటించాల్సిన నియమ నిబంధనలు గొప్పవని ప్రభువా నిన్ను ముందు పెట్టుకుని అడుగు వేసినప్పుడు నాయన అందరికంటే హెచ్చింపబడ్డారు, అందరికంటే దీవింపబడ్డారు, అందరికంటే ముందు స్థాయిలో వారు రాగలిగారు. నాయన మేము కూడా ప్రభువా మాకు వచ్చిన ఏ అవకాశమైనా, అది దేవుని వ్యతిరేకమైనది ఏదైనప్పటికీ కూడా, అది ఆస్తులైనా ప్రభువా, బంగారమైన తండ్రి విలువైన పదవులైనా, ఏదైనా నీకు విరుద్ధమైనది ఏదైనా మా కాళ్ళ దాకా వచ్చినప్పటికీ కూడా ప్రభువా వాక్యమును ప్రభువా ఆధారం చేసుకుని ప్రభువా నాయన మేము ప్రతి ఒక్క వాక్య విరుద్ధమైన విషయాన్ని ప్రక్కకు నెట్టుకొని వెళ్ళగలిగినటువంటి ఆత్మీయ స్థితిని నాయన నాకును మాకును మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.